హలో గైస్ వెల్కమ్ టు షేర్ యో ఐడియాస్ గైస్ వీడియోకి వెళ్ళినప్పుడు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన బెల్ ఐకన్ ఆన్ చేసుకుని ఎందుకంటే నేను ఏ అప్డేట్ వచ్చినా టెన్త్ క్లాస్ సంబంధించింది కానీ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వీడియో చేస్తాను తర్వాత చాలా మంది ఎగ్జామ్స్ క్యాన్సిల్ కావాలనుకుంటున్నాను టెన్త్ క్లాస్ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఇంజనీరింగ్ కానీ డిప్లొమా కానీ ఏ ఎగ్జామ్స్ క్యాన్సల్ కావాలనుకుంటున్నాను ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి కొంచెం సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకైతే అట్ట తెలంగాణలో ఇప్పటికీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రద్దు చేసింది అందరికి తెలిసిందే మన ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రద్దు చేయలేదు ఇది ఎందుకు రద్దు చేయలేదు అని చాలామందికి డౌట్ ఇది ఒక వంద డాలర్ల ప్రశ్నగా మారింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక దీని మీద అయితే ఒక చర్చ అయితే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఏంటంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రద్దు చేయలేదని ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడు ఏం చేశారంటే నేనైతే ఒక ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ సెమిస్టర్ పరీక్షలు కూడా రద్దు చేయాలని ఒక ఇప్పటికే మన తెలంగాణ ఏం చేశారంటే కరోనా కేసెస్ ఎక్కువ వస్తున్నాయని అక్కడ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రద్దు చేశారు తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ సెమిస్టర్ కూడా పరీక్ష రద్దు చేయాలనుకుంటున్నారు బట్ మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఎగ్జామ్స్ రద్దు చేయాలని నిర్ణయించలేదు ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ ఒక సీఎం కానీ ఎగ్జామ్స్ నడపాలి ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం చేస్తాము మేము సరైన ప్రికాషన్స్ తీసుకుంటాము ప్రతి వ్యక్తికి శానిటైజర్ చేసి లోపలికి అలో చేస్తాము అని చెప్తున్నారు ఈ పక్క మనకన్నా తక్కువ రాష్ట్రంలో అక్కడేమో అన్ని రద్దు చేశారు కానీ మన రాష్ట్రంలో ఎందుకు రద్దు చేయలేదు అనేది ఇప్పుడైతే చాలామంది క్వశ్చన్ ఫ్రెండ్స్ వీడియోని ఎండు వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ టెన్త్ క్లాస్ తెలంగాణ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రద్దు చేసి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది కరోనా వ్యాప్తి ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో ఎగ్జామ్స్ పెట్టడం కుదరదు అన్నారు కాబట్టి ఎగ్జామ్ రద్దు చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టు జరుగుతుంది చూడవచ్చు మనం ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ సెమిస్టర్ ఎగ్జామ్ పరీక్షలు కూడా రద్దే రోజు మనకు టెన్త్ క్లాస్ తరహాలోనే అంతర్గత మార్కుల ఆధారంగా ఉత్తీర్ణత సెమిస్టర్ పరీక్షలలో విద్యార్థులు పొందిన మార్కులతోనే పరిగణలోకి తీసుకొని ఉత్తీ ఉత్తీర్ణులుగా ప్రకటించ ప్రకటించాలని ప ఉన్నత ఉన్నత మండలి సిఎస్ఈ సోషల్ అధ్యక్షుడు ఉన్నత స్థాయి భేటీ హాజరు మంత్రి సబిత వర్శి పదోదరాది తరహాలోనే పరీక్షలు రద్దు చేసి డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ చివరి సంవత్సర విద్యార్థులందరికీ ఉత్తీర్ణతలుగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు సీఎం కేసీఆర్ రెండు మూడు రోజుల్లో అధికారులు ప్రకటన చేసే అవకాశం ఉందని అధికారులు వర్గాలు చెబుతున్నాయి కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో పాటు పరీక్షలు రద్దు చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థుల సంఘం ఏఎస్ఎఫ్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసి సంగతి తెలిసింది ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించాలి లేకపోతే రద్దు చేయాలని ఉత్తీర్ణతలు ప్రకటించాలని ఇదైతే గురువారం అయితే చర్చించి చూడవచ్చు అటు తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ధ్వజమైతే చేశారు ఒక ఒక విధంగా అయితే సపోర్ట్ అయితే చేశారు ఎగ్జామ్స్ రద్దు చేయాలి ఈ టైంలో ఎగ్జామ్ రద్దు చేయాలని అలానే మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తర్వాత ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మణ్ గారు తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది సిపిఐ నాయకులు అలానే విద్యా సంఘ నాయకులు తర్వాత ఉపాధ్యాయ సంఘ నాయకులు కొంతమంది చాలామంది రిక్వెస్ట్ అయితే చేశారు ఇప్పటికే ప్రతిరోజు వాళ్ళు స్పందిస్తూనే ఉన్నారు ఏదో ఒక విధంగా మీకైతే మద్దతి మద్దతు అయితే నిలుస్తున్నారు బట్ ఏంటంటే రాష్ట్రం మాత్రం ఇవన్నీ ఏం పట్టించుకోవడం లేదు అని అయితే తెలుస్తుంది బట్ మన ఎటికెళ్ళు మనకు ఈ ఒక టూ డేస్ త్రీ డేస్ బ్యాక్ మనకి అయితే హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అంటే తల్లిదండ్రులు అందరూ కలిసి ఒక హైకోర్టులో అయితే పిటిషన్ వేశారు ఎగ్జామ్ రద్దు కోవిడ్ నడుస్తుంది కదా ఈ టైంలో మీరు ఎగ్జామ్ పెట్టి ఏం సాధించాలి అనే ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు అది ఒక మనకు ఒక ఫోర్ డేస్లో అయితే ట్వంటీ ఫోర్ అలా అయితే మనకి అయితే ఫుల్ క్లారిటీ అయితే వస్తుందని అంటున్నారు వెయిట్ చేద్దాం ఒక టూ ఆర్ త్రీ డేస్లో అయితే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎట్టి తిరిగి షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ నడుపుతాము అంటే శానిటైజ్ చేస్తాము ప్రతి పిల్లవానికి లోపలికి అనుమతించిన తర్వాత చెక్ చేస్తామని ప్రతి పిల్లవాడిని అదే చెప్తుంది షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి అని అంటుంది కానీ ప్రభుత్వం కానీ కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులు ఏమంటున్నారు అంటే ఎగ్జామ్ వద్దు రద్దు చేయండి అంటున్నాడు బట్ మనకి ఏదైనా ఒక రెండు లేదా మూడు రోజులు ఆగాల్సి వస్తుంది ఫుల్ క్లారిటీ వస్తుంది ఎగ్జామ్ నడపాలా ఇప్పటికే హైకోర్టులో అయితే ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు ఆ హైకోర్టులో పిటిషన్ వేసింది ఒక అది ఒక నాలుగు లేదా మూడు రోజులు అయితే మనకు పూర్తి నిర్ణయం అయితే వస్తుంది ఒకవేళ మీకు అనుకూలంగా వస్తే పర్వాలేదు వేరే విధంగా వస్తే అప్పుడు మీరే ఇబ్బంది పడేది ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో ఎగ్జామ్ రద్దయినాయి చెప్తున్నారు బట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు మాటలు విని మీరు చదువుకోకుండా ఉండకండి ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు ప్రయత్నం కూడా మీరు చేయండి డైలీ వన్ ఆర్ టూ అవర్స్ చదువుకుంటూ మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ అనుకూలంగా వస్తే పర్వాలేదు వ్యతిరేకంగా వస్తే ఎగ్జామ్ అయితే కనెక్ట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానీ ఎగ్జామ్ కలెక్ట్ చేస్తారు కాబట్టి అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ కాకుండా మీ ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్ళండి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు చూడండి గైస్ ఈ వీడియో అయితే ఇంతే మీ ఘనత ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అయితే కామెంట్ చేయండి నా ఛానల్ కానీ ఫస్ట్ టైం విజ్జేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆన్ చేసుకుని నేను ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చి మీకు వెంటనే తెలియజేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ థ్యాంక్ యూ